బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్ ముందుకి వైద్య నివేదికలను దాని ముందు ఉంచండి. జైలధికారులకు హైకోర్టు ఆదేశం. 40 రోజులుగా దర్యాప్తులో పురోగతి లేదు. ఆరోగ్యంపై ఆందోళన ఉంది. వైద్య పరీక్షలకు 2 వారాలు మధ్యంతర బెయిల్ ఇవ్వండి. సుప్రీంకోర్టులో వ్యవహారంపై ఏఏజీ తప్పుదోవ పట్టిస్తున్నారు. అనారోగ్య కారణాలతో మేము ముందస్తు బెయిల్ కోరలేదు. లోద్రా దమ్మాలపాటి ఇక్కడ నేను తప్పుదోవ పట్టించింది లోద్రాను దమ్మాలపాటిని. సుప్రీంకోర్టులో పక్కన బెయిల్ పిటిషన్ వేసి మళ్ళీ ఇక్కడ లేదని చెప్పారు. ఇక్కడ ఇంకో బెయిల్ పిటిషన్ వేశారు. అదేంటని నిలదీసిన తర్వాత అప్పుడు హెల్త్ కండిషన్స్ మీద బెయిల్ అన్నాడు. మొన్న స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అసలు కొట్టేయమని అక్కడ ఇంటరం బెయిల్ అడిగారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం. ఇంకోటి వెకేషన్ బెంచ్ ముందుకి ఇది తీసుకురమ్మన్నారు, ఓకేనన్నారు. హెల్త్ కండిషన్స్ బేసిస్ మీద బెయిల్, ఇక అది రాదనేటప్పటికీ ఈ కొత్త కాన్సెప్ట్. కాకపోతే పర్